యనమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రిగా అత్యధిక కాలం, రోసయ్య గారి తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయనకు అనుభవం ఉంది. పెట్రోల్ రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, దీన్ని ఏదైనా కంట్రోల్ చేయండి అని కేంద్రానికి ఒక లేఖ రాయలేడు ఆయన. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆ పార్టీ అధినేత కానీ ఆయన కానీ ఎవరు కేంద్రానికి సూచించలేరు. రాష్ట్రాలకి మీరు ఇంకా ఇతోదికంగా సాయం చేయండి, కోవిడ్ కష్టకాలం ఇది, చాలా ఇబ్బందులు ఉన్నాయని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి సలహా కేంద్రానికి ఇవ్వలేరు. ఏదో గుండగాల్చి మోకాను పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారులే అని చెప్పి పెట్రోల్ ధరలు ఎవరు పెంచారు? ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయో 2 రూపాయలో మేము భరిస్తామని తగ్గిస్తే అది భారమా? ఇప్పటికే పలుమార్లు కేంద్రం తమ విధానంలో భాగంగా పెట్రోల్ పెంచింది భారమా? పోనీ గత 5 ఏళ్ల కాలంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా మేమే భరించాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మేము చేసిన విధంగా గొప్ప కార్యక్రమాన్ని మీరు చేయమని యనమల రామకృష్ణ గారు సలహా ఇవ్వచ్చు కదా. ఆ రోజు ఏమన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యనమల రామకృష్ణ గారు నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన చాణక్యుడిగా ఆయన అధినేత చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ ధరలు భారం పడినప్పుడల్లా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భుజాల మీదకి ఎత్తుకుందని చెప్పగలుగుతారా అని నేను అడుగుతున్నా. మీరు చేయరు, ఉచితమే కదా అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.